ఓకే గైస్ ఇప్పుడు వినిపిస్తుందా? కెన్ యు గైస్ హియర్ మీ నౌ? బెటరా? నీ లవర్ కంటే నేను చాలా ఇష్టం. అమ్మో పెద్ద మాటలు కౌశిక్. నీ లవర్కి నా తరపున ఒక ఫ్లైయింగ్ కిస్. నువ్వు నాకు ఈ మాట అన్నందుకు. ఓకే సో వాట్ యు గైస్ అప్ టు? హౌస్ యువర్ క్వారంటైన్ గోయింగ్? ఇంకా వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? కెన్ యూ గైస్ హియర్ మీ నౌ? ఓకే నౌ టెల్ మీ ఇఫ్ యూ గైస్ కెన్ హియర్ మీ. ఇఫ్ యూ గైస్ కెన్ హియర్ మీ, చూసే వాళ్ళందరూ ఒకసారి ఎస్ అని పెట్టండి. అందరూ ఒకేసారి ఎస్ అని పెట్టారంటే మీరు అందరూ మీకు వినిపిస్తుంది అనేది నా అండర్స్టాండింగ్. హే పర్సనికిటి, వాట్సాప్. యా న్యూ లుక్ అంటే ఐవ్ జస్ట్ బీన్ ఫ్రీ ఎనీవేస్ రైట్. సో జస్ట్ బీన్ ట్రయింగ్ మల్టిపుల్ స్టాఫ్, జస్ట్ మేకింగ్ షూర్ ద హెయిర్ స్టేస్ లాంగ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ లైక్ చేంజింగ్. ఫస్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బియర్డ్ అండ్ దేర్ ఇస్ జస్ట్ మూచ్ అండ్ యూ నో. హలో హెగ్డేజీ, వాట్సాప్. ఫినిష్ పెయింటింగ్ యువర్ వాల్ అండ్ ఐ లవ్ యూ టూ విజయ్. ఫిట్నెస్ ఫ్రీకా? అంతేం లేదు బాస్. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ డోంట్ రియలీ ఎంజాయ్, ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్, బట్ ఇట్స్ మై జాబ్. ఇస్ ఇస్ మై జాబ్ అంతే. అందులో మనకి ఎలాగో ఈ క్వారంటైన్ లాక్డౌన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఐ హావెంట్ బీన్ ఏబుల్ టు వెయిట్స్. అదే వెయిట్స్ ఏం పెట్టుకోలేదు. సో ఐ ఓన్లీ బీన్ లైక్ డూయింగ్ బాడీ వెయిట్ ట్రైనింగ్, రన్నింగ్. సో కొంచెం అట్లీస్ట్ లీన్గా మెయింటైన్ చేస్తే బ్రేక్ ఇచ్చే లెక్కలో షూటింగ్ ఒక 3 లాక్డౌన్ ఓపెన్ చేసాక షూట్ చేయడానికి ఎట్లీస్ట్ ఒక నెల పడుతుంది. ఆ 1 మంత్లో ఐ థాట్ ఐ కుడ్ లైక్ యూనో ఫిక్స్ మై సెల్ఫ్. సో వాట్స్ ఫర్ డిన్నర్ టుడే అంటే, సో మై మమ్ సిస్టర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కుకింగ్ టుడే. ఇన్ఫ్యాక్ట్ నా కజిన్ చరణ్ ఉన్నాడు, సో శ్యామమ్మల కొడుకు. సో చరణ్, మౌనిక ఐ థింక్ ఆ కుకింగ్ టుడే. దేవోతో కుకింగ్ ఉంది. ఏం వండుతున్నారో తెలియదు. రోజు రోజు కొత్త కొత్త ఏదో వస్తున్నారు. ఐ థింక్ నిన్న చరణ్ గారేమో సడన్గా సందీపన చూడన్నా అని చెప్పి బాత్ దిస్ కట్లెట్ విత్ చీజ్. అంటే టేస్ట్ దీపడి చీజ్ ఫుల్ లుక్ లైక్ ప్యూర్ ఫ్యాట్. ఐ నో మ్యాన్, ఈవెన్ నేను కూడా ఏవైనా ఎక్స్ప్రెస్ కోసం వెయిటింగ్ అనమాట. అంటే ఆబ్వియస్లీ మీ కూడా నాకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు చూడాలని. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద ప్రపంచం ఒక సిచ్యువేషన్లో ఉంది. ఐ ప్రామిస్ యూ విల్ బి కిక్ యాస్ ఫిల్మ్ వెనెవర్ ఇట్ కమ్స్. థ్యాంక్ యూ. ఓకే వర్డ్స్ అన్న బి లుకింగ్ నౌ. ఓకే మై డైలీ రొటీన్ రసాజ్ఞ అట్ ద మూమెంట్ ఐమ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ విచ్ టైమ్ జోన్ ఐఎమ్ సర్వైవింగ్. అంటే ఏ టైమ్ జోన్లో ఉన్నా నాది ఇట్లా, అంటే ఏ టైంకి పడుకుంటున్నా ఏ టైంకి లేస్తున్నా అనేది అర్థం కావట్లేదు. ఇండియన్ టైమ్ జోన్ అనేది సాలిడ్గా ఇంకా మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ 1 వీక్ కరెక్ట్గా మెయింటైన్ చేశా, బట్ ఫస్ట్ 1 మంత్, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ఐ బీన్ లూజింగ్ ట్రాక్. హాయ్ వెంకటేష్, ఐ హావెంట్ పుట్ ఆన్ ఎనీ వెయిట్ థ్యాంక్ఫుల్లీ. ఐ హావెంట్ రీ లాస్ట్ మచ్ వెయిట్ ఇదర్, బట్ ఐ హావెంట్ రీ పుట్ ఆన్ ఎనీ వెయిట్ ఇదర్. కొంచెం డైట్ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నా. ఒక పోస్టర్ ఆయన ఆనెస్ట్లీ యాక్చువల్లీ స్పీకింగ్ April 16th టీజర్ వేద్దాం అనుకున్నాం, బట్ పోస్టర్ చేయాలన్నా కూడా ఫొటోస్ లేవు కదా, తీయాలి కదా. దేవర్ నో పిక్స్ రైట్ నౌ. అండ్ ద పోస్టర్ డిజైనర్ వన్ ఆఫ్ అవర్ కోర్ టీమ్ మెంబర్స్ అనంత్ అని చెప్పి, హీఈస్ ఆల్సో లైక్ షట్ డౌన్ ఆఫీస్. ఏం చేయాలన్నా కూడా కుదరట్లా. సరే కాంటెంట్ ఏమన్నా బయటకు వదలనా కూడా పాట రికార్డింగ్ చేయాలి లేదా వీడియో డిఐ చేయాలి, ఏ ఒక్క పరిస్థితికి కుదరక. ఓయ్ మిస్టర్ రాజర్జున్ రెడ్డి గుమ్మి, దట్స్ వన్ ఆఫ్ మై రియలీ గుడ్ ఫ్రెండ్స్, నేమ్ ఇస్ గుమ్మి రాజర్జున్ రెడ్డి. ఓకే వాట్ ఎల్స్ ఆర్ యు గైస్ గోనా బి ఆస్కింగ్ మీ? లెట్ మీ సీ. గేమ్ అడుగుతారు సమ్ కూల్ ఫన్ క్వశ్చన్స్ ప్లీజ్. బోర్ కొట్టి లైవ్కి వచ్చా, మీరు సరదా ఏ ప్రశ్న అడిగిపోతే ఎలా? సేమ్ ఓ క్వశ్చన్స్, కమాన్ ఎంటర్టైన్ మీ నౌ. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మూవీ ఏవన్ ఎక్స్ప్రెస్, దాని తర్వాత నెక్స్ట్ 2 ఫిల్మ్స్ హావ్ బీన్ లాక్డ్, ఐల్ అనౌన్స్ దెమ్ సూన్. ఇప్పుడు చెప్పే ప్రయోజనం, అందరూ వేరే జోన్లో ఉన్నారు కదా, లెదమ్ చిల్ని. అండ్ ఓకే వాట్ ఇస్ దే, లెట్స్ సీ వాట్ ఇస్ దే. ఫర్ దోస్ ఆస్కింగ్ మీ టు స్పీక్ ఇన్ తమిళ్, அவங்க எல்லாரும் சொல்ற நாளைக்கு బిహైండ్ వుడ్స్ ல இதே மாதிரி ஒரு 5 மணிக்கோ 6 மணிக்கோ லைவ் ஆவறேன். சோ கண்டிப்பா அங்க வாங்க, அங்க முழுக்க முழுக்க தமிழ்ல தான் பேச போறேன். அவங்க கேள்விகளும் கேட்பாங்க. சோ அங்க வாங்க, அங்க மீட் பண்ணுவோம். ఓకే. అండ్ ఓ బై ది వే, ఇవాళ నేను ఫస్ట్ టైం టిక్టాక్ యాప్ నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నా. టిల్ నౌ ఇట్ ఇస్ నెవర్ ఆన్ మై ఫోన్, మై టీమ్ అండ్ మై స్టాఫ్ యూస్ టు హ్యాండిల్ ఇట్. సో ఇవాళ నేను నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే, సో ఐమ్ ప్లానింగ్ ఆన్ మేకింగ్ సమ్ వీడియోస్ ఫర్ ఫన్. అంటే ఎంత ఓపిక ఉంటుందో తెలియదు, బట్ ఐ వాంట్ టు ట్రై.
And okay. What else? Now, dream role to play, ante it would be Arya and Pudupete. Bunny the Sukumar Gardi Arya, and Selvaragun Gardi Dhanush the Pudupete. These are two of my all-time favorite films. Na kalanto ka characterization alanto cinema jayarni. Recent past lo nena amma ye cinema asla what a bloody film, what a performance, what making an anipinchindi naku Trance. Amazon lo chusa Fahad Fazil and Anwar Rashid film. Amma vaammo Malayalis are what level of thinking and writing. Extraordinary asla. Naragasuran release గురించి ఇంకా ఏ క్లారిటీ లేదు దర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ద రిలీజ్ ఆఫ్ నరకాసురం యాస్ యెట్ టు బి ఆనెస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ థింగ్స్ అవుట్ వీ వాంట్ టు ట్రై అండ్ గెట్ ఇట్ అవుట్ ఆన్లైన్ సో పీపుల్ కెన్ అట్లీస్ట్ సీ ద ఫిల్మ్ ఇట్స్ బీన్ అ వైల్ ఇట్స్ వెరీ కూల్ ఫిల్మ్ బట్ ఐ డౌట్ ఇట్ ఎనీ టైమ్ నా కొంచెం టైం పడుతుంది విల్ టేక్ అ వైల్ ఐ మీన్ వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ హౌ టు గెట్ ద ఫిల్మ్ అవుట్ ఓకే చిగురుపడి వై యూ క్లోజింగ్ యూర్ ఫేస్ మహి ఇలేంద్ర రాప్సడీలో హీరో అలా ఉందా అసలు రాప్సడీలో హీరో బాగుంటుందా అసలు బాగుంటుందా బాగుంటలేదా తెలియట్లేదు నాకు ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ Does the hairstyle look nice, guys? You have to tell me. Oh, Dhanvantri. Wait, I'm sending you a request. So, guys, I'm going to call online with me one of my first co-stars, Snehagitam lo co-star. But one of my family man lo koda, you'd have seen her playing a really cool role, playing this action role, Shreya Dhanvantri. Telugu Maya. Wait, I'm going to add a super talented person. I'm going to like, I just sent her a request. Let's see. And request betta apne juice kola. I've sent her a request. Let's see. Okay. Yay! Yo, Rockstar. Random. Sandeep. What's up, yo? I said how completely random. I know. Dude, you guys ended up doing this live call in the morning. I didn't even wake up. I didn't know. I woke up really It's late. All gone, huh? Your sleep schedule is completely gone now. Yeah. I don't know which country's time zone I'm living based on right now. I'm completely clueless. So, for the guys here, you guys should know we have this really cool family man group, which has all of us on it. And once in a while, we have this old Zoom call thing where we have some 21 people coming together online to wish people. By the way, Shreya's made this really cute, really cool micro web series right now, which we are all waiting to show off to you. What's it called? And all of you have to like pressurize Sandeep to come in season 2, huh? Just saying, all of you. No, I was not even asked to be, I wasn't even allowed to audition for season 1. Sir, busy, sir. How will we get? Yeah. Inka? తెలుగులో మాట్లాడుతుంది జనాలకు మనం ఏదో బాగుంది ఏదో ఇంగ్లీష్ కానీ అనుకుంటున్నాను తెలుగు బై ద వే హౌ మెనీ ఆఫ్ యూ ఓకే ఐ నో షీ గోనా హేట్ మీ ఫర్ సేయింగ్ దిస్ నాట్ లైక్ ఈథర్ ఆఫ్ us వాంట్ పాయింట్ దిస్ అవుట్ బట్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ సీన్ స్నేహ గీతం యు విల్ రిమెంబర్ శ్రేయ ఏ హౌ స్వీట్ ఐ మీన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ మీన్ ఇట్ వాస్ అవర్ ఫస్ట్ థింగ్ అండ్ ఇట్ ఇస్ హౌ వి మెట్ ఇట్స్ సో క్యూట్ యా ఇట్ యాక్చువల్లీ ఫన్ గైస్ యు రిమెంబర్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ యువర్ పిల్లో మనీ లైక్ ఓ హౌ మెనీ పీపుల్ పిల్లో మనీ ఇస్ ఆల్సో ఆన్లైన్ రైట్ నౌ If you remember the first day of shoot we had, you were so clueless, Kara. We were only taking random montages. We had no idea. I still remember our first shot together when we shot for Snehagitam. It was a shot where all six of us had to stand in a row. Uh-huh. And I don't remember. We had to do five of us, I think. It was only five of us back then, first day. Uh-huh. Where we just had to move the head from left to right. And we were clueless. Okay, na camera in angle, left to right, kadal. That's true, yeah. But we learned so many things together. Na ke gurtundante, I remember the umbrella. You remember the massive umbrella you had to hold, and it was that fake raining. We took, I think, 2 hours to shoot that because we were making we were not listening to anybody. We were just doing our own thing, having so much fun. I remember that. If you remember, Nallamala Reddy College lo shoot chesam kada. Nallamala Reddy. If you remember, aa cinema appudu. మనకి అసిస్టెంట్స్ లేరు మేకప్ ఆర్టిస్ట్ లేరు అసిస్టెంట్స్ ని పెట్టుకోవడం మాకు తెలియదు కదా ఇద్దరు ఉండే అనుకుంటా ఐ థింక్ అలేఖ్య వి హావ్ టు ఫిగర్ అవుట్ అలేఖ్య ఏ పేరు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నా తెలియట్లేదు పిల్మణి సే హై టు ప్రియామణి హియో షీ సేయింగ్ హే ప్రియా హై యో రౌడీ మేడం సో ఓకే సనీ I'll ask you questions. Sorry, we'll make it interesting for all the 481 people random this. Personalized live session, by the way. No. Random. We'll ask random questions. Okay, cool. Hey, इतना पढ़ते कंपनी तो straight पर कॉल माँ. हाँ. ना क्लियंट एक्सपीरियंस ले पापा दिन लो नहीं तो ट्राई जाता है. चक्कर ना. Okay. What is the first movie that made an impact on you? First ever, any language. First ever film which left an impact on me. Now that's tough to say. I grew up.
watching a lot of films. If you ask me in terms as an actor, which maybe said, oh shit, no, I want to be an actor, I want to be a part of cinema. No, no, no. It's... Want to be an actor, kaadu. Just when you were a child, you remember seeing this and you were like, what the hell did I just see? Like that. Alanti dante, as a kid for me, it was Maya Bazaar. Maya Bazaar? Yeah, it was Maya Bazaar. Basically, nice. I used my inkloni cassette like kundle mata. We used to have a lot of cassettes. Ah. That is more teen films when we were teenagers kada. I think for the longest time I believed that I mean all through my growing years I thought I wanted to become a cop, but then I was like, no, I really enjoy acting a lot, probably I'll do a few films, but we don't know kada. So somewhere Kaka Kaka was the film which kind of taught me that, oh shit, I want to become an actor because I liked seeing cops on camera. You don't know, I like the way they are. Okay, yeah. Then second question. What is a role that you think nobody will imagine you in, but you want to do that? Actually, right now, I saw this one film recently in Malayalam, which I'm blown away by. Like, amma, Transman, which is, yeah. What a film, yo! Fahad Fasil is killing it. Ah, yeh, chase it as Ratano. Chala ba, chase it. Ne, cinema juse, ilak koda oka character raya ucha, ilak koda oka actor kak scope unta scenes lo anpichindi. It was beautiful. I think at some level, as actors, Kadashaya, I think when we began, like we knew each other from day one, right? So when we began with different dreams, right? So finally through the journey ni came out the ante destination okate anna prathi valiki journey vera la discourse untundi. Like sometimes you will have to pick up the harder journey to make sure you get to where you want to get to, right? So that's somehow been a very interesting process of learning through my whole. Where do you want to get to then? I'm a very ambitious person, you know. I'm a very very ambitious person. Like honestly, I tell some specific cheppandi, huh? Specifically, I'm absolutely clueless. I have absolutely no idea on where I want to stop. You get what I'm trying to tell you? Actually, if you see today, especially in the world we are in today, anything is possible. You can do anything. Okay. Then I have another question. In with all of your experience and everything that you think is happening and what we're going through right now, ippudu lockdown lift aithe, what do you think the landscape, ante the scenario will be for films? Akkade emaitundi? All over the country. How do you think it will affect? See, honestly, I think the dynamics of the business will change. I think maximum, I think dynamics of business might change. Like theatrical might go down in terms of collection revenue. The digital revenue might shoot up. But it's always subject to change. But cinema, at least in Telugu varaku or in our country, in India, even today when we are all locked down, the only thing which is keeping us entertained is content, right? Now, how do you want to present the content to people will be defined. Based on the genre. If you pick up a premise-driven film, probably people will want to watch it in the theater. If you want to pick up a tiny drama, maybe people will just want to watch it online. It's a choice we make. So we can't judge. Okay. It's a very interesting space, I see. A lot of open air, we can't say. It's interesting to watch. It's just what I think. In my top five questions, my final question... I'm going to talk about Telugu. I'm going to talk about English. I'm going to talk about Telugu. That's the final question in Telugu. It is going to be related to Telugu cinema industry. What a genre, okay, that you think malli Telugu films, they have to try and experiment again, okati, and one thing that you think, are this will not work, ante Telugu films in, ante Telugu film industry lo ee genre panje. You know, at some level, I'm not trying to be like defensive or something, but at some level you're very blessed. If you see Telugu cinema, Telugu industry, whatever is there, the market is the only place mana ye bhash nunchi oka cinema dub cheskon teeskochina content baagundani chustam. Adi Tamil cinema avachu, Malayalam cinema avachu, Kannada KGF avachu, Tamil nunchi vachina. Yeah, actually it's so funny you should say this, endukante there is one I think Chinese film like the Japanese film, I don't know, it is Kung Fu Hustle nenu Anand theater lo Saptagiri edo oka theater lo chusanu in Telugu. Yeah. And I don't know, okay, there was a gang called Goddal Gang. It was so funny. No, it actually, when I was talking to one of my friends, someone was asking me to watch this one film. I think Frozen or some other film, some animated film.
తెలుగు వర్షన్ హాట్స్టార్ డిస్నీలో చూడమన్నారు ఎందుకంటే వెంకటేష్ గారు హస్ గివెన్ ద వాయిస్ ఓవర్ ఫర్ వన్ ఆఫ్ అలాడిన్ హిస్ ఎ జీనీ అంట నౌ ఐ పుట్ ఇట్ అప్ అండ్ ఐ సా 10 మినిట్స్ అండ్ లాఫింగ్ సో మచ్ వెంకటేష్ గారు అంత అంటే దట్ ఇస్ బి అలాడిన్ ఉంటుందమ్మా ఫ్రోజన్ లో జీనీ లేదు అలాడిన్ లో ఉంటాడు హి వాస్ బీయింగ్ ద జీనీ వరుణ్ వాస్ అలాడిన్ దట్స్ అలాడిన్ వెంకటేష్ వాస్ అలాడిన్ అండ్ వెంకటేష్ గారు వాస్ ద జీనీ ఇన్ అలాడిన్ కదా ఫ్రోజన్ లో జీనీ లేదు ఇన్ అలాడిన్ ఓకే దట్ వాస్ రియల్లీ కూల్ అంటే నో బట్ అది స్టిల్ అది డబ్డ్ అంటున్నారు కదా ఐ యామ్ టాకింగ్ అబౌట్ మేము లైక్ 90s లో ఇఫ్ యు రిమెంబర్ ఎనీ లైక్ లుక్ ఎట్ ద రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ వి హాడ్ క్షణక్షణం ఉండే జగదక వీరు అత్లోక సుందరి ఆదిత్య 369 హలో దేవర్ హలో బ్రదర్ దేవర్ అంటే దేర్ ఇస్ నో ఎవ్రీథింగ్ వి ట్రైడ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ దేర్ హస్ బీన్ అ సిమిలర్ లైక్ యాక్చువల్లీ నో ఐ థింక్ ది ఆర్ నో యాక్చువల్లీ నౌ తెలుగు సినిమా ఇస్ గోయింగ్ టు ఫెంటాస్టిక్ ఫేజ్ There's been a Ejin Satishma Satraya, there's been a Broche Varavara, there's a Gudachari. And then there is, and then, honestly speaking, this is a fantastic phase. Like, we made the Bahubali, then we made, I see a lot of other, Bahubali went all out, but if you see this film called Antariksham. Oh yeah, Bahubali, yeah. Yeah, of course, but there are a lot of films which didn't get that, like Antariksham and cinema, if you see it, it's truly Hollywood cinema. Wow, like everything about it is fantastic. Unfortunately, probably it didn't get up to where it has to. So today, honestly, we are making a great mix. Telugu industry is a fantastic place. అంటే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అవుట్ యు నో లైక్ ఇన్ ఫ్యాక్ట్ రీసెంట్లీ నేను ఆహాలోని ఐ సా దిస్ వన్ షో కాల్డ్ కొత్త పొరుడు ఓకే తెలంగాణ షో తెలంగాణ డైలెక్ట్ షో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఐ వాస్ బ్లోన్ ఇట్ వాస్ నో లెసర్ దెన్ అ గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ యు నో సో ఐ బ్యాడ్లీ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ కమ్ టు వివాహ భోజనం మ్యాన్ సీరియస్లీ ఎంత విన్నాను తెలుసా అబౌట్ యువర్ రెస్టారెంట్ Which is such a cool thing. You, in fact, even DK was telling me there's a very specific suite that you have that I must try. When the lockdown is over, you guys should come. Definitely. Yeah, the. So, my top five questions are done. Haan, enti. I was even prepared for the questions. I was random questions. Like, okay, by the way, I wanted to ask, when is the show coming out? So, hopefully soon. Hopefully soon we're still dealing with like back and forth. By the way, it's also kind of being overlooked by Raj and DK. So I think it's going to be pretty cool. You guys should totally watch it. Yes. Please do watch it. And thank you. Okay. I will see you. I'll call you once it's done. Yeah. Bye everybody. Thanks everyone. Bye. See you. I'm so cool. Is live. I'll go to Thierry Lezu. Ooh. So that was Shreya. Amma nak bayam adhe ye bayankara enna scary question emana adugutemo naaku tension asla. So family man lo unko interesting experience actually enti ante even Priyamani as someone who's been a very dear friend of mine for really long and we were like really good buddies dude buddies right from my assistant director days mata. So his family man lo suddenly Shreya was my first co-star and then there was Priya. So it was like homecoming for a lot of people together ante ma andarki kuda sudden ga oka cinema lo chaala samsaral tarvata oka content lo oka project lo kalisi vacham. And I think, obviously, because it was Raj and DK's project, it kind of like